రాజకీయాల్లో కాకతాళీయంగా ఏది జరగదు, అన్ని పథకం ప్రకారం అమలు చేస్తేనే జరుగుతాయని అంటారు. ఈ సంగతి బాగా తెలిసిన కేసీఆర్ యుద్ధం తనకు అనువుగా ఉన్నప్పుడే చేయాలని నిర్ణయించారు. ముందస్తు ఎన్నికల బరిలోకి ప్రత్యర్థులను లాగారు. ఎన్నికలకు 9 నెలల సమయమున్నా జనాకర్షక పథకాలపై నమ్మకంతో బరిలోకి దిగి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇలా దేశంలోనే ముందస్తుకు వెళ్లి గెలిచిన నేతగా కేసీఆర్ చరిత్రకెక్కారు. గతంలో ముందస్తుకు వెళ్లిన అన్ని ప్రభుత్వాలు ఎన్నికల్లో చతికిలబడగా టీఆర్ఎస్ మాత్రం విజయంతో గత చరిత్రను తిరగరాసింది. నిజానికి ఉమ్మడి ఏపీలో 3 సార్లు జరిగిన ముందస్తుల్లోనూ అధికార పార్టీ ఓటమి చవిచూసింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి 1978 దాకా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగాయి. 1982 దివంగత నేత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టాక అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా ముందస్తుకు వెళ్ళింది. 1983 ఆగస్టులో ఎన్నికలు జరగాల్సి ఉన్నా ఆ ఏడాది జనవరిలోనే నిర్వహించారు. అప్పటి సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎన్నికలను ముందుకు జరిపారు. కానీ టీడీపీ ప్రపంచం ముందు కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. ఎన్టీఆర్ పార్టీ 202 స్థానాలతో అధికారం చేపట్టింది. తదుపరి 1990 మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉన్నా ఎన్టీఆర్ 4 నెలలు ముందుకు జరిపారు. ఈ ముందస్తు ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. 2004 వరకు అసెంబ్లీ గడువున్నా 2003 నవంబర్లోనే అసెంబ్లీని అప్పటి సీఎం చంద్రబాబు రద్దు చేశారు. ఎలక్షన్ కమిషన్ మాత్రం ఎన్నికలను 2004లోనే జరిపింది. అప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చరిష్మా ముందు చంద్రబాబు వ్యూహం ఫలించలేదు. వైఎస్ఆర్ నాయకత్వంలోని కాంగ్రెస్ జయభేరి మోగించింది. అంటే ముందస్తుకు ప్రయత్నించిన కోట్ల ఎన్టీఆర్, చంద్రబాబు ముగ్గురు భంగపడ్డారు. తాజా విజయంతో కేసీఆర్ ఈ చరిత్రను తిరగరాశారు.